వైజాగ్ స్టీల్ ప్లాంట్. భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాళ్ళ సొంత గనులు ఉన్నాయి, మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్. కానీ ఎన్ని 28 సార్లు అడిగినా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ అలాట్ చేయలేదు. మైన్స్ అలాట్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మార్కెట్ రేట్లో కొన్ని తెచ్చుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మిగతా స్టీల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక టన్ను మీద 5,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. కానీ క్వాలిటీ ఆఫ్ వైజాగ్ స్టీల్ ఈజ్ వెరీ గుడ్, బెస్ట్ క్వాలిటీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ పటేల్ గారి స్టాచ్యూలో సుమారుగా 3,600 టన్నులు వైజాగ్ స్టీల్. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 21,000 టన్నులు వైజాగ్ స్టీల్. అటల్ టన్నెల్ జమ్మూ అండ్ కాశ్మీర్ను కనెక్ట్ చేసిన టన్నెల్లో 2,500 టన్నులు వైజాగ్ స్టీల్. సో ఈ విధమైన క్వాలిటీ స్టీల్ ఉంది మన దగ్గర.